దొంగలున్నారు జాగ్రత్త రెండవ భాగం సీరియస్గా చెప్తున్నాను ముగ్గురికి ఏదైనా పరీక్ష అని కాంతం ఆ వాక్యం పూర్తి చేయకుండానే భగవంతుడే పరీక్ష పెట్టాడు ఇదిలా ఉండగా ఉరుముకన్నా పెద్ద చప్పుడైంది ఒక బ్రహ్మరాక్షసి పొలికేక పెట్టినట్టు ఏక కంఠంతో కొన్ని వందల మంది ఆక్రందనం చేశారు చీకటి కారు చీకటి ఎక్కడికో అగాధంలోకి పడిపోతున్నట్లైంది కాంతానికి ఒళ్లంతా గుణపాలతో అనిపించింది ఎవరో రాక్షసి పట్టి తోసినట్టు దభీమని నీళ్లలో పడింది నాన్నా అని ఒక కేక వేసింది నీళ్లలో మునిగిపోయింది కాంతానికి ఈత రాదు కాళ్ళు చేతులు తన్నుకున్నది నీళ్లు మింగింది మునిగిపోయి మళ్లీ లేచింది నాన్నా నాన్న అని మళ్లీ కేక పెట్టింది అమ్మా తల్లి ఒక్క నిమిషంలో వస్తున్నాను అని తండ్రి దగ్గరలో నుంచే కేక వేశాడు నాన్న నాన్న అని కాంతం మళ్ళీ అరిచింది ఇదిగో వస్తున్నా అంటూ తండ్రి కేక వేశాడు ఇంకా ఎన్నో కంఠస్వరాలు కేకలు వేస్తున్నాయి పిల్లపిలమని విరిగి పడుతున్న చప్పుడు టపటపమని వాన చినుకులు కాళ్లతో నీళ్లను తంతోంది పట్టుకోవడానికి ఏదైనా దొరుకుతుందా అని చేతులతో చుట్టూ నీళ్లలో వెతుకుతోంది ప్రవాహం ఈడ్చేస్తోంది నీళ్లు లోపలికి లాగేస్తున్నాయి నాన్నా అని మళ్లీ కేకపెట్టింది తండ్రి జవాబు ఆమెకు వినిపించలేదు నీళ్లలో మునిగిపోయింది గిలగిల తన్నుకుంటూ మళ్లీ పైకి తేలివచ్చింది మళ్లీ గట్టిగా పిలవాలనుకున్నది కాని ఆమె కంఠంలో నుంచి మాట పెగలలేదు కాంతానికి స్పృహపోతోంది ఆ నీళ్లు ఆమెను జోకొడుతూ తమలోకి రమ్మంటున్నాయి కాంతానికి స్పృహపోయింది ఇదిలా ఉండగా కాంతం కళ్ళు తెరిచేసరికి చుట్టూ చీకటిగా ఉన్నది తనెక్కడున్నానా అని ఒక క్షణం ఆలోచించింది నీళ్లలో లేదు ఒడ్డున మట్టిలో పడుకొనున్నది సన్నగా వాన చినుకులు పడుతున్నాయి బట్టలు పూర్తిగా తడిసిపోయాయి గజగజ వణికిపోతోంది చుట్టూ ఇంకా చాలామంది ఉన్నారు కొందరు పెద్దగా మూలుగుతున్నారు కొందరు ఏడుస్తున్నారు కాంతం తల తిప్పి చుట్టూ చూసింది ఆ కారు చీకట్లో మనుషుల ఆకారాలు నీడల్లా కనపడుతున్నాయి తన దగ్గరే ఎవరో కూర్చున్నట్లు అనిపించింది కాంతానికి ఏమైంది అని అడిగింది కృపానిధి రైలు కాలువలో పడిపోయింది అని అన్నాడు మరి నాన్నగారు అని కాంతమడిగింది నాకు తెలియదు ఏ ఒడ్డుకో ఆ ఒడ్డుకు చేరుకొని ఉంటారు అని కృపానిధి అన్నాడు మరి నేనేలా ఒడ్డుకి వచ్చాను అని కాంతమడిగింది నువ్వు నాన్నా నాన్న అని పిలవడం నాకు వినిపించింది నీ కంఠస్వరం వినిపించిన వైపుకి ఈదుకు వచ్చాను నువ్వు నీళ్లలో మునిగిపోతున్నావు అని కృపానిధి అన్నాడు నాన్న కనిపించలేదా అని కాంతం అడిగింది కృపానిధి ఊపాడు నాన్నకి బాగా ఈత వచ్చు ఒడ్డుకు చేరుకొనుంటారు అని కాంతం లేచి కూర్చోడానికి ప్రయత్నం చేస్తూ అన్నది కృపానిధి మాట్లాడకుండా ఊరుకున్నాడు సరిగ్గా అదే సమయానికి ఒడ్డు మీద దీపాలు కనపడ్డాయి చాలామంది జనం పరిగెత్తుకొని వస్తున్నారు ఆ దీపాల వైపు చూస్తూ కాంతం కృపానిధి మౌనంగా ఉండిపోయారు దాదాపు వందమంది స్త్రీలు పురుషులు లాంతర్లు తీసుకొని గొడుగులు వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు ఏం జరిగిందని ఆ పల్లె ప్రజలు ప్రశ్నలు వేయలేదు వాళ్లకు తెలుసు బతికి బయటపడ్డ ఓ ప్రయాణికుడు పల్లెకు వెళ్ళి వాళ్లకు చెప్పాడు తోటి మానవుల కష్ట సుఖాలను ఆపదలను నిర్లక్ష్యం చేయలేరు పల్లె ప్రజలు ఏ మోటార్ కార్ కిందో ఎవరో పడితే పట్నవాసులు ఒకసారి చూసి భుజాలు చరిచి వెళ్ళిపోతారు పల్లెవాసులు ఆ ఆపద తన తోబుట్టువుకే కలిగినట్టు విచారించి బాధపడి తమ సాయశక్తులా సహాయం చేస్తారు దీపాలు తీసుకొని ఒడ్డు మీదే మట్టిలో పడి ఉన్న ప్రయాణీకులనందరినీ గబగబ ఒడ్డుకు దూరంగా ఉన్న మామిడి తోపుల్లోకి తీసుకువెళ్లారు అంతలో రెండు బళ్ళు కూడా వచ్చాయి వాటిలో నుంచి కుండలు కట్టెలు బట్టలు ఆ ప్రజలు తీశారు తడిసిన బట్టలతో చలితో వణుకుతున్న ఆ అదృష్టహీనులకు పొడి బట్టలిచ్చారు కొంతమంది స్త్రీలు పొయ్యి రాజేసి పాలువేడి చేశారు ముంతల్లో పోసి అందరికీ ఇచ్చారు కొంతమంది పల్లె యువకులు పైగుడ్డలు తీసేసి నీళ్లలోకి దూకారు కొన ప్రాణంతో తేలుతున్న వారిని ప్రాణాలు పోయిన వారిని భుజస్కందాల మీద మోసుకువచ్చారు ఎవరో పల్లె యువతి పొడిబట్టలు కాంతానికిచ్చింది తర్వాత వేడి పాలిచ్చింది కదలకుండా పడుకోమని చెప్పి ఆ యువతి మరొకరి సంరక్షణకి వెళ్ళిపోయింది కాంతం చుట్టూ చూసింది కృపానిధి కోసం వెతికింది అతనెక్కడా కనిపించలేదు కాంతానికి తల తిరుగుతోంది తల ముక్కలు ముక్కలుగా బ్రద్దలవుతున్నట్టు నొప్పి మెడ కింద చెయ్యి పెట్టుకొని చూసింది ఒళ్ళు కాలిపోతోంది అయినా లేచి ఒక పల్లె స్త్రీ దగ్గరకు వెళ్ళి తాటాకు గొడుగు ఒక లాంతరు తీసుకున్నది ఆ వానలో ఆ చీకట్లో కాలువ ఒడ్డున పిచ్చిదానిలా తిరుగుతోంది మూల్గుతున్న వాళ్లను చలనం లేకుండా పడివున్న శరీరాలను పరకాయించి చూస్తోంది నీళ్లలో నుంచి ఎవరిని మోసుకు వస్తున్నా అటు పరిగెత్తుకు వెళ్తోంది తన తండ్రి ఎక్కడా కనిపించలేదు ఇంతలో ఆ చీకట్లో నుంచి ఎలా వచ్చాడు కృపానిధి కాంతానికి ఎదురుగా వచ్చి నిల్చున్నాడు అతని చేతిలో ఏడాది పసిపిల్ల ఉన్నది ఏంటి కాంతమిది వానలో తిరగద్దు వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చో అని కృపానిధి అన్నాడు నాన్న అని కాంతమడిగింది ఈ మహా సంక్షోభంలో ఎక్కడున్నారో ఎలా తెలుస్తుంది మీ నాన్నకి ఈత వచ్చుగా బహుశా అవతల ఒడ్డుకు చేరుకొనుంటారు అని కృపానిధి అన్నాడు అతని తలమీద నుంచి నీళ్లు మొహం మీదకి కారుతున్నాయి కళ్ళలోకి నీళ్లు కారకుండా తల విదిలించుకున్నాడు నువ్వు మళ్ళా నీళ్లలోకి అని కాంతమడిగింది అవును పాపం రైలు పెట్టెలో ఇరుక్కున్న వారిని రక్షించవద్దు అని కృపానిధి అన్నాడు ఈ పాప తల్లి కనపడితే అప్పగించు అని ఆ పాపను కాంతానికి ఒప్పజెప్పి అతను వెళ్ళిపోయాడు మరొక గంటలో పోలీసులు డాక్టర్లు రైల్వే అధికారులు వచ్చేశారు కార్లలో జీపుల్లో లారీలలో మందులు ఆహారము బట్టలు వచ్చేశాయి అధికారులు వచ్చిన అరగంటలో ఆ ప్రదేశమంతా దీపాలతో చకచక తిరిగే మనుషులతో నిండిపోయింది గబగబ చిన్న చిన్న డేరాలు వేసేశారు శవాలను ఒక డేరాలోకి గాయపడ్డ వారిని మరొక డేరాలోకి తీసుకుపోతున్నారు మిలిటరీ క్యాంపుల్లా అక్కడి వాతావరణం తయారైంది ఇదిలా ఉండగా కాంతాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లారు అధికారులు చాలా తీవ్రమైన జ్వరం వచ్చింది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది నీళ్లలో బాగా నానడం వల్ల మనస్సు దిగ్భ్రమ చెందడం వల్ల కాంతం స్థితి ప్రమాదకరంగానే ఉందని డాక్టర్లు చెప్పారు కామేశ్వరరావు సుధాకర్ ఆస్పత్రి వసారాలో నిల్చున్నారు కృపానిధి మాత్రం ప్రమాదం జరిగిన స్థలంలోనే ఉండిపోయాడు విశ్వేశ్వరయ్య జాడ తెలియలేదు కృపానిధి ఆస్పత్రికి వెళ్ళి కాంతం స్థితి ఎలా ఉందో విచారించడం మళ్ళీ వెంటనే ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లడం ఇలా రెండు రోజులు గడిపాడు రెండో రోజు సాయంకాలం ప్రమాదం జరిగిన చోటుకు మూడు మైళ్ళ దూరంలో విశ్వేశ్వరయ్య శవం దొరికింది నీళ్లలో నాని శవం బాగా ఉబ్బి ఉన్నది కళ్ళు బయటకు పొడుచుకొని వచ్చాయి మొహము మెడ బాగా ఉబ్బిపోయాయి తండ్రి శవాన్ని చూసే స్థితిలో కాంతం లేదు కామేశ్వరరావు సుధాకర్ కూడా వెళ్ళి విశ్వేశ్వరయ్య శవాన్ని గుర్తుపట్టి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు ఇలా మద్రాస్ మెయిల్ రైలు ప్రమాదం జరిగి ఆరు నెలలు గడిచింది ఆ రైలు ప్రమాదంలో మరణించిన విశ్వేశ్వరయ్యను గురించి ఆయన ప్రతిభను గురించి ఆనాడే పత్రికలు రాశాయి ఆయన అకాల మరణానికి చాలామంది సంతాపం వెళ్లిబుచ్చారు కాంతానికి ప్రమాదం జరిగిన వారం రోజులకు గాని తెలివి రాలేదు తెలివి వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగా కోలుకునేంత వరకు మరో పది రోజుల వరకు విశ్వేశ్వరయ్య గతించిన విషయం డాక్టర్లు ఆమెకు చెప్పనీయలేదు ఎవరూ చెప్పకపోయినా తెలివి వచ్చిన నాటి నుంచే కాంతానికి అంతరాంతరాల్లో తండ్రి లేడని తెలుసు ఇక ఉండడనీ తెలుసు ఆ జ్వరం వల్ల ఆ షాక్ వల్ల మనస్సు శరీరము కూడా బలహీనమైపోయాయి ఆలోచించే శక్తిగానీ దుఃఖించేందుకు శక్తిగానీ లేవు ఆస్పత్రి నుంచి రేపు డిశ్చార్జ్ చేస్తారనగా తండ్రిపోయిన సంగతి డాక్టర్ చెప్పాడు కాంతం విని ఊరుకున్నది మద్రాసుకు తిరిగి వచ్చాక చాలామంది పరిచితులు స్నేహితులు వచ్చి పరామర్శించి వెళ్ళారు ఇదంతా జరిగి ఆరు నెలలైపోయింది ఇప్పుడు కాంత ఆరోగ్యం కోలుకున్నది మానసికంగా కూడా స్థిమితపడ్డది మళ్లీ తన చుట్టూ జరుగుతున్న విషయాలలో ఆసక్తి చూపసాగింది ఆఫీస్ విషయాలలో తనేమీ కలగజేసుకోలేదు వ్యాపార నిర్వహణ ఒక యంత్రంలా దానంతటదే సాగిపోయేటట్టు విశ్వేశ్వరయ్య ఏర్పాటు పెట్టాడు అవసరమైన కాగితాలు మాత్రం సంతకాలకు పంపించేవారు తండ్రి ఆస్తికంతటికి కాంతం వారసురాలైంది కృపానిధి సుధాకర్ కామేశ్వరరావు నిత్యము కాంతం ఇంటికి వచ్చేవారు కాంతాన్ని నవ్వించడానికి కాంతాన్ని మళ్లీ నిత్య జీవిత సమస్యలలోకి ఆకర్షించడానికి చాలా తాపత్రయపడ్డారు ఒక రోజున కృపానిధి కామేశ్వరరావు వెళ్ళిపోయిన తర్వాత కూడా కాంతమింట్లో సుధాకర్ ఉండిపోయాడు కాంతం నీతో మాట్లాడాలి అని సుధాకర్ అన్నాడు కాంతం తలెత్తి అతన్ని సూటిగా కళ్లలోకి చూసి ఏం మాట్లాడాలి అని అన్నది ఇంకా ఎన్నాళ్ళిలా ఒంటరిగా విచారంగా ఉంటావు అని సుధాకర్ అడిగాడు కాంతం జవాబు చెప్పలేదు సుధాకర్ లేచి కాంతం దగ్గరకు వెళ్ళి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నిమురుతూ కాంతం చిన్నప్పటినుంచి నువ్వంటే ఇష్టమో తెలుసా నీకోసం నేనెంత తపిస్తున్నానో ఊహించగలవా నువ్విలా దిగులుగా ఒంటరిగా ఈ ఇంట్లో ఉంటుంటే నేను ఇక్కడ్నుంచి వెళ్ళలేకుండా ఉన్నాను అని సుధాకర్ అన్నాడు కాంతం ఏమీ జవాబు చెప్పలేదు అతని కళ్ళలోకి చూసింది అతని ఉంగరాల జుట్టు అతని విశాలమైన నుదురు దట్టమైన కనుబొమ్మలు చూసింది ఒక నిట్టూర్పు వదిలింది అతని చేతిని గట్టిగా నొక్కింది సుధా నేనంటే నీకు నిజంగా ఇష్టమా అని అడిగింది అతను రెండు చేతులతో ఆమె చెంపలను రాస్తూ నా ప్రాణాన్నైనా నీకోసమిస్తాను అని ఉద్రేకంతో అన్నాడు సుధాకర్ ఆ మాట అనగానే కాంతం మనస్సులో ఏదో మెదిలింది కళ్ళు మూసుకున్నది మద్రాస్ మైలు కాలువలో పడిపోవడం తను నీళ్లలో మునిగిపోతూ కేకవేయడం జ్ఞాపకమొచ్చింది కృపాని ధీఈదుకుంటూ వచ్చి స్పృహలేని తనన్ను ఒడ్డుకు చేర్చి శుశ్రూష చేసిన దృశ్యం ఆమె కళ్ల ముందు కనిపించింది నువ్వేమయ్యావు సుధా అని అడుగుదామనుకున్నది కాని అడగలేదు చటుక్కున తన చెంపల మీద ఉన్న అతని చేతులను తోసేసి లేచి నిల్చున్నది సుధా నువ్విక ఇంటికి వెళ్ళు అని అన్నది కాంతం ఉన్నట్టుండి ఇలా మారిపోవడానికి కారణం అతను ఊహించలేకపోయాడు ఏంటి కాంతం అని ఆశ్చర్యంతో అన్నాడు కాంతం కళ్ళు నలుపుకుంటూ ఏం లేదు నువ్విక వెళ్ళు అని మళ్ళీ అన్నది సుధాకర్ వెళ్ళిపోయాడు కాంతం ఆ రాత్రి పక్క మీద పడుకున్నదే కానీ నిద్రపట్టలేదు ఆలోచనలతో ఆమె మనస్సు వేడెక్కింది పక్క మీద నుంచి లేచి దీపం వెలిగించి పుస్తకం చదవడానికి ప్రయత్నించింది కాని మనస్సు చదువుతున్న విషయం మీద లగ్నం కాలేదు ఆ రాత్రి తను తన తండ్రి రైలెక్కినప్పుడు జరిగిన సంభాషణ క్షణక్షణానికి జ్ఞప్తికి రాసాగింది నిస్వార్థమైన ప్రేమతో కాంక్షించే వారెవరు తన డబ్బు కోసం తనను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నదెవరు ఇంకా ఉంది